అరాచకానికి అన్యాయానికి పర్యాయ పదం కింద మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుంటూ చిన్న బుడ్డోళ్ళని అడిగినా చెప్తాడు. ఇక్కడ కొంతమంది కళాకారులు ఉన్నారు. ఎలాంటి కళాకారులు అంటే చేతకాని తనానికి, చేవలేని తనానికి పర్యాయ పదంగా మాట్లాడాలనుకుంటే ఎవరి పేరు చెప్పొచ్చు, ఏ మంత్రి పేరు చెప్పొచ్చు అని అడిగితే తక్కువ అని చెప్తారు కోడిగుడ్డు మంత్రి అని. కోడిగుడ్డు మంత్రి అని చాలా క్లియర్ గా చెప్పే ఈ మంత్రి మంత్రి పాపం 2 నెలల మంత్రి అయిపోయిందా ఇంకా? ఇప్పటికే నియోజకవర్గం లేక, నియోజకవర్గం రాక, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తామో తెలియక, నియోజకవర్గం పీకేసిన తర్వాత కర్చీఫ్ కంట్రీలు పెట్టేసుకుని కర్చీఫ్లు తడిపించుకున్న వాడు కూడా నా నియోజకవర్గం వచ్చి నా గురించి మాట్లాడతాడు, నా మీద సవాల్ విసురుతాడు. అంటే దరిద్రం ఏంటంటే ఐటీ శాఖ మంత్రి ఐటీ గురించి తప్ప అన్నిటి గురించి మాట్లాడతాడు. అది అతనిలో ఉన్న వెరైటీ. అరే ఐటీలో నేను ఏ కంపెనీలు తీసుకొచ్చావరా అయ్యా అంటే అప్పడాల తయారీ ఫ్యాక్టరీ, నూడిల్స్ తయారీ బండి, లేకపోతే ఇంకోటేంటి పూతరేకుల కంపెనీ. ఇవి మనోడు దృష్టిలో ఐటీ అంటే పూతరేకుల కంపెనీ, అప్పడాల తయారీ, నూడిల్స్ బండి, ఇలాంటి ఇలాంటి బండ్లు ఓపెన్ చేయడానికి వీటికి ఉపయోగపడే మంత్రి అయిపోయాడు ఈ ఐటీ మంత్రి. అంటే ఇంకెంత కాలంలో ఐటీ 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 అనుకోవడం కాస్త ఇప్పుడు ఏంటో 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 అనుకునే పొజిషన్కి వచ్చేసింది ఈరోజు. అంటే నేను మాట్లాడతా, నిన్న మాట్లాడుతూ అతగాడు నా దగ్గరకు వచ్చి మా కాన్షియన్స్కి వచ్చి ఏమన్నాడంటే నా గురించి మాట్లాడితే నా స్థాయి పెంచేవాడు. అరే నువ్వెక్కడ, నేనెక్కడ, నేను ఈరోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలని, తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో సభ్యురాలని, 2024 ఎలక్షన్ జరగబోయే ఎలక్షన్స్ లో పాయకరపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిని, ఉమ్మడి అభ్యర్థిని. నీ గురించి ఒక్కడు చెప్పు, నీకు నాకు పోలికేంటి? నీ గురించి ఒక్కడు చెప్పు, ఎక్కడ పోటీ చేస్తావో నీకే తెలియదు, అసలు పోటీ చేస్తావో లేదో కూడా నీకు తెలియదు. నువ్వు నా నియోజకవర్గం వచ్చి తొడగొట్టేసి జగన్మోహన్ రెడ్డిని కానీ భారతీ రెడ్డిని కానీ ఏవేనంటే పర్యటించుకొడతానని చెప్పి మాట్లాడుతున్నావు. బరాబర్ మాట్లాడతా, జగన్మోహన్ రెడ్డి గురించి సైకో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతా. భారతీ రెడ్డి ఈ రోజు మహిళలు తాలిబొట్లు తెంచే విషయంలో ఆవిడ కీలక పాత్ర వహిస్తున్నారు అని మాట్లాడతా. దా నా నియోజకవర్గం పాయకరావుపేట, 24 పాయకరావుపేట నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా నియోజకవర్గం నువ్వు వస్తావా? లేదు, నువ్వు ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకుంటున్నావో పోటీ చేస్తున్నావు, నీకైనా క్లారిటీ ఉందా? లేదండి, నీ ఇంటికే రమ్మంటావా, పరిగెట్టించి నువ్వు కొడతావా, నన్ను కొట్టమంటావా, రెండింటిలో ఏదో తేల్చేసుకుందాం. నువ్వు నా దగ్గరకు వచ్చి పరిగెట్టించి కొడతావు, పరిగెట్టించి నువ్వు పరిగెట్టి, అసలు విషయం ఏంటంటే నువ్వు రోడ్డు మీదకి వచ్చి నీ తాలూకా గన్మెన్లు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో చెప్పన, ఇద్దరు గన్మెన్లకి పరిమితం అయిపోయావు. ఎందుకంటే నీకు ఒక నియోజకవర్గం లేదు, నీకు ఒక క్యాడర్ లేదు, నీకు ఒక దాన్ని ఏమంటారంటే ఒక ప్రోటోకాల్ లేదు. ఒక 2 గన్మెన్లు ఇచ్చేసి 2 నెలలు పండగ చేసుకొని వదిలేసారు రోడ్ల మీదకి జగన్మోహన్ రెడ్డి నిన్ను. ఎందుకో తెలుసా? నీకున్న నోటు దొరదకే. ఈ రోజు మేము అవసరంలే, జన సైనికులు రోడ్డు మీదకి వస్తే నువ్వు గనక ఇంకొక మాట మాట్లాడితే ఈసారి జన సైనికులు నిన్ను పరిగెట్టించుకోవడం కాదు, నేను ఆడదాని అయిపోయాను, ఇంకో మాట మాట్లాడకూడదు కాబట్టి, ఇంకా నాకు సంస్కారం ఉంది కాబట్టి కసే బాగా ఆ రేంజ్ లో కొడతాను నేను. అంటే కోడిగుడ్డు మంత్రివి నీకే అంత ఉంటే, అరే నేను కష్టపడి రాజకీయాల్లో కష్టపడి పైకి వచ్చాను, మాకెంత ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి ఎందుకు అనకూడదు? నేను నీతోనే సవాల్ ఇస్తా, జగన్మోహన్ రెడ్డి సైకో జగన్ అని అంట. ధరలు పెంచేసి, గ్యాస్ ధరలు పెంచేసి, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసి, ఇంట్లో ఆడవాళ్ళు కనీసం తినడానికి కూడా తిండలేక అల్లాడిపోతా ఉంటే చూసి ఆనందించేవాడిని సైకో అంటారా అనరా? నేను సైకో జగన్ అంటాను. చెత్త మీద పండేసిన చెత్త సీఎం అంటారుగా అనరా? ఎస్, నేను చెత్త సీఎం అని అంటాను. ఈ రోజు నోల్పి మాట్లాడాలంటే చూసి స్క్రిప్ట్ కూడా చదవలేడు నత్తిపోగోడి అంటారా అనరా? నేను అంటాను. ఏం మాట్లాడతావు, ఏం చేస్తావు, బరాబర్ మాట్లాడతా, ఉన్నదే మాట్లాడుతున్నా, లేనిదేమీ మాట్లాడట్లా. నేను నువ్వు బయటకు వచ్చి నా నియోజకవర్గం వచ్చి తొడగొడేస్తున్నావు, నా గురించి మాట్లాడుతున్నావు, అసలు నీ నువ్వు నా స్థాయిని పెంచడం కాదు అనవసరం, ఇప్పుడు నేను మాట్లాడి నీ స్థాయిని పెంచుతున్నానేమో. ఎందుకంటే మంత్రి చేసిన నీకే నీ పార్టీలో స్థానం లేదు, స్థాయి లేదు, నువ్వు స్థాయిని గురించి నా గురించి మాట్లాడుతున్నావు. ఇది పరిస్థితి. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే మనోడి పరిస్థితి ఏంటంటే, ఇప్పటికీ మళ్ళీ చెప్పాను, ఫోటోలకు పోస్టులు ఇస్తారు, లేకపోతే ఏదో రీల్స్ తయారు చేసుకోవడం, ఇలాంటివి తప్పించి ఈ 2.5 సంవత్సరాల కాలంలో నువ్వు తీసుకొచ్చిన ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీ గురించి ఒక్కటి చెప్పగలవు? ఒక్కటి, ఒక్క కంపెనీ గురించి కూడా నువ్వు మాట్లాడలేవు, నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు.
ఈసారి నుంచి నియోజకవర్గాలకు వచ్చామా, ఫంక్షన్ చూసుకున్నామా, ఫోటోలు దిగామా, ఓ రెండు మెతుకులు వేస్తే తిన్నామా, బయటకు వచ్చామా, అదే అలాగే ఉండాలి. అలా కాకుండా మైక్ ఇచ్చారు కదా, ఎవడు పడితే వాడి మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను, పరిగెట్టిస్తానని మాట్లాడతాను అలా అన్నావు అనుకో, నీ పరిస్థితి ఏంటో చెప్పనా? ఒక్క నిమిషం, ఈసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు, కొంచెం ఫ్రంట్కి రండి, కొంచెం ఏమైంది, గుట్టు పగిలింది. ఈసారి కూడా అదే జరిగింది, ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడతాము, నోటుకు వచ్చినట్టు ఏది పడితే అది బాగుతామంటే గుట్టు పగిలింది ఒక్కొక్కరికి. ఎవరితోనైనా పెట్టుకుంటున్నామేమో, మాతో పెట్టుకోక, మాతో పెట్టుకోకండి.